దృష్టిలోప నివారణకి కంటి వెలుగు పథకాన్ని కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని జెడ్పీ చైర్మన్ పుట్టా మధు తెలిపారు. కంటి వెలుగు రెండో విడతను పెద్దపల్లి జిల్లా మందని పట్టణంలోని మందని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్, మందని మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజతో కలిసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడతను పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, మనకు తెలియకుండానే అనేక దృష్టి సమస్యలు తలెత్తుతాయని, అలాంటి వారికి తమ ఇంటి ముందుకే వచ్చి పరీక్షలు చేసుకునే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగును తీసుకొచ్చారని అన్నారు. కంటి సమస్యలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు అందించడం జరుగుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఈ కంటి వెలుగును అమలు చేయడం జరుగుతోందని, రాష్ట్రంలో అమలు అవుతున్న ప్రతి ప్రభుత్వ పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. పేద వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం సరికొత్త పథకాలను అమలు చేస్తున్నారని ఆయన వివరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా గొప్పగా ఆలోచన చేయడం సీఎం కేసీఆర్కే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.